राष्ट्र मुख्यमंत्री वैएस जगन मोहन रेड्डी एपी न्याय व्यवस्था पनितीर पै प्रतिपक्ष नेता चंद्रबाबु को सुप्रीम कोर्ट न्यायमूर्ति जस्टिस एनवी रमण तो उन्न संबंधालु बांधव्यालु हाईकोर्ट व्यवहारालो आयन जोक्यम वल्ल चोटु चेसुकुंटुन्न परिणामाल गुरिंची एपी राष्ट्र मुख्यमंत्री वैएस जगन मोहन रेड्डी साक्ष्याधारालतो अत्युन्नत न्यायस्थानं दृष्टिकि तीसुकुवेल्लडं देशव्याप्तंगा प्रकंपनलु रेपिंदनि कडप जिल्ला वैसीपी राष्ट्र कार्यदर्शि పోతిరెడ్డి నాగార్జున రెడ్డి పేర్కొన్నారు ఆయన తెలంగాణ రాష్ట్రం నుంచి మీడియాకు ప్రెస్ నోట్ పంపారు ఈ సందర్భంగా వైసీపీ రాష్ట్ర కార్యదర్శి పోతిరెడ్డి నాగార్జున రెడ్డి మాట్లాడుతూ జస్టిస్ రమణ ఇతర హైకోర్టు న్యాయమూర్తులపై వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన లేఖలో పేర్కొన్న అంశాలపై నిష్పక్షపాతంగా న్యాయ విచారణ జరిపి నిజాలను నిగ్గుతేల్చాలని న్యాయకోవీధులు స్పష్టం చేస్తున్నారని ఏపీలో జరుగుతున్న పరిణామాలను సాక్ష్యాధారాలతో నివేదిస్తూ సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఎస్ఏ బాబు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి రాసిన లేఖలోని పలు అంశాలను పలు జాతీయ పత్రికలు మీడియా ద్వారా ప్రచురించడం జరిగిందని జాతీయ అంతర్జాతీయ స్థాయిల్లో కూడా రావడం జరిగిందని ఆయన అన్నారు. డియర్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు న్యాయ వ్యవస్థపైన చంద్రబాబు నాయుడు గారికి మరియు సుప్రీంకోర్టు జడ్జి ఎంవి రమణ గారికి ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాలు అయితేనేమి, మరి ఆయన ప్రభావం హైకోర్టు జడ్జీలపై వారి ఆదేశాల మేరకే ప్రభుత్వానికి అన్నీ కూడా వ్యతిరేకంగా తీర్పులు వస్తున్నాయని చెప్పేసని, మరి ఆ ఫిర్యాదులపైన సాక్ష్యాధారాలతో మొట్టమొదటిసారిగా దేశ చరిత్రలోనే ఒక ముఖ్యమంత్రి ఒక రాష్ట్ర ప్రభుత్వం పైన ఈ విధమైనటువంటి అంటే అన్యాయం జరుగుతూ ఉంది, ప్రజలచే ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వం పైన అధికారాలు ప్రజలకు సంబంధించినటువంటి అధికారాలు వాళ్ళ ప్రజలకు చేసేదాని విషయంలో అయితేనేమి అన్నీ కూడా ఆటంకం కలిగిస్తుందనే విషయం పైన ఆయన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారికి అధికారికంగా లెటర్ రాయడం కూడా జరిగింది. దానిపైన దేశవ్యాప్తంగా ప్రబంధాలు కూడా దూరమని లేపడం కూడా జరిగింది. ఈరోజు దేశం మొత్తం కూడా న్యాయ కోవిందులైతేనేమి రిటైర్డ్ జడ్జీలైతేనేమి అందరూ కూడా ఈ ఆరోపణలపైన పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలని చెప్పేసని వారు కూడా కోరడం జరిగింది. మరి నిన్నటి రోజు ఆదివారం రోజు కూడా నేషనల్ మీడియా అయితేనేమి జాతీయ మీడియా అయితేనేమి జాతీయ పత్రికలన్నీ కూడా ఈ విషయంపై ఫ్రంట్ పేజీలోనే వాళ్ళు రిలీజ్ చేయడం కూడా జరిగింది. అయితే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఆ రెండు పత్రికలు కనీసం ప్రభుత్వం అధికారికంగా ఇచ్చినటువంటి ప్రెస్ నోటును కూడా వాళ్ళు కేవలం దాంట్లో ప్రచురించకుండా చేశారంటే చంద్రబాబు నాయుడు గారికి ఏ విధంగా కుమ్ము కాస్తున్నారో ఈరోజు ఆంధ్ర ప్రజలైతేనేమి జాతీయంలో ఉన్నటువంటి జాతీయ మీడియా అయితేనేమి అందరూ కూడా గమనిస్తున్నారు. మరి ఈ న్యాయ వ్యవస్థలో ప్రతి విషయాన్ని కూడా ప్రభుత్వానికి ఇబ్బంది కలిగించే విధంగా చేస్తున్నందువల్ల తప్పనిసరి పరిస్థితుల్లో మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధంగా తన నిరసనను తన మన కేంద్ర ప్రభుత్వానికి అయితేనేమి రాష్ట్రపతికి అయితేనేమి సుప్రీంకోర్టు జడ్జికి కూడా ఇవ్వడం కూడా జరిగింది. మరి దీనిపైన పూర్తి స్థాయిలో విచారణ జరిపించి ప్రజలకు న్యాయ వ్యవస్థ పైన నమ్మకం కలిగించే విధంగా చూడాలని చెప్పేసి అని కూడా కోరుచున్నాం. మరి జాతీయ ఛానళ్ళు అన్నీ కూడా బాగా ప్రచురించాయి, దీని మీద పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలని చెప్పేసి అని కూడా. ఇంకా అదేవిధంగా గత 40 సంవత్సరాలుగా ఈయన వ్యవస్థలను మెయింటైన్ చేస్తాడు, ఏ వ్యవస్థనైనా మెయింటైన్ చేస్తాడు అనేది కూడా ప్రతి ఒక్కరికి తెలుసు. గత 15 సంవత్సరాల క్రితం ఆయన పైన ఉన్నటువంటి స్టేలు కూడా ఈరోజు ఎత్తివేయడం విచారణకు ఆదేశించడం కూడా జరిగింది.
देश नायक पदाइव संवस स्टेल को दाखला अला दागे लल्लू प्रसाद यादव जैल का शशिकला जैल का इला चाल मंदिर जैल पोवा देश में नायक अति तेलिगा उपयोगी व्यवस्था मारपचे व्यवस्था मेटे व्यक्ति एवरना उन्े अद चंद्रबाबुना चेपेसनी प्रजल गमन जातीय स्थाई नायक अंदर गमन